నీకంటే అందమైన తెలివైన హైదరాబాద్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మాత్రం జోక్ కాదు. 5వ తారీఖున పెళ్లి, పూజారి రాకపోయినా కూడా పర్వాలేదు, నువ్వు మాత్రం రావాలి. కుదరదు. అదేమిటి? 4వ తారీఖుకే వస్తాం. అవును చంటి, నువ్వు ఎవరో చెప్పు. నేను చోటు తీసుకెళ్తాను కదా. ఎక్కడికి? బావ గారు ఓ సంగతి చెప్పనా? ఓకే. మీరు కోటి వేసుకుంటే మీకన్నా కోటి అందంగా తీసేసా. హలో, సూపర్ గున్నాడు. హాయ్ రేణు గారు, మీరా ఇక్కడ? హాయ్, ఐఎమ్ అరుణ్ ఫ్రమ్ మలేషియా. హాయ్, ఐఎమ్ సునీల్ ఫ్రమ్ ఇండియా. నైస్ టు మీట్ యు. హే, నైస్ టీషర్ట్, ఎక్కడ కొన్నారు? వేణుస్. ట్రౌజర్స్? వేణుస్. బెల్ట్, షూస్ అన్ని వేణుస్. వేణుస్ అంటే అంత పెద్ద కంపెనీ ఇండియాలో? వేణు అంటే మా ఫ్రెండ్ పేరు. ఇవన్నీ ఇడియే. మీ ఇద్దరిది చిరకాల స్నేహం? ఫెవికాల్ స్నేహం. కమ్ ఆన్. హిస్ అరుణ్, మా బావ. మలేషియాలో చదువుకున్నప్పుడు వీళ్ళింట్లోనే ఉండేదాన్ని. ఓకే. హైదరాబాద్ లో నా మ్యారేజ్. మీరు తప్పకుండా రావాలి. ఏమన్నాయి మరి మమ్మల్ని పిలవరా? ఏ, ఇప్పుడు చెప్పగా మీది ఫిజికల్ ఫ్రెండ్షిప్ అని. మీ ఇద్దరికి ఒకటే ఇన్విటేషన్ సార్, ప్లీజ్. భోజనాలు మటుకు రెండు అట్టండి. హే, కమ్ ఆన్ మ్యాన్. ఓకే, బాయ్. బాయ్. అరే, ఏంటి ఇక్కడ ఉన్నారు? మీరు వచ్చి ఎంతసేపు అయింది? నేను వచ్చి చాలాసేపు అయిందండి. అదేంటి అంటే, మీకు చెప్పాలనుకున్న విషయాన్ని ఇక్కడ రిహర్సల్ చేసుకుంటున్నాను. చెప్పండి, ఏం చెప్దాం అనుకున్నారు? చెప్పండి చెప్పండి ప్లీజ్. ఐ లవ్ యు. అవును రేణు గారు, మీరు పరిచయం అయి కొన్నాళ్ళే అయినా వారం రోజులు మీరు ఊళ్ళో లేకపోయేటప్పటికి పిచ్చెక్కినట్టు అయిందండి. ఏం చేయాలో ఏమీ తోచలేదు. అప్పటికి ఇదేమిట్రా అని సునీల్ గారిని అడిగాను. నువ్వు రేణు గారిని ప్రేమిస్తున్నాయేమోరా అన్నాడు. నిజమే అనిపించింది. మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమించానంటే, 12 ఏళ్ల నుంచి నేను ఆరాధిస్తున్న నా చిన్నప్పటి ఫ్రెండ్ అనూన్ కూడా నీ పరిచయం తర్వాత మర్చిపోయాను. అబద్ధం చెప్తున్నారు. మీ మనసు నిండా మీ చిన్నప్పటి ఫ్రెండ్ అను ఉందని, మీరు ఆమె కోసం ఎదురు చూస్తున్నారని, ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నారని ఆ రోజు చెప్పారు కదా మీరు. అదంతా మీరు నాకు పరిచయం కాక ముందు రేణు గారు. ఇప్పుడు ఇప్పుడు నాకు అమ్మాయి గుర్తు రావటం లేదు. అనువే మీకు గుర్తు లేనప్పుడు తను ఇచ్చిన గడియారం మీ దగ్గర ఎందుకుంది? కరెక్టే. అసలు అనువే నాకు గుర్తు లేనప్పుడు తను ఇచ్చిన వాచ్ మాత్రం నా దగ్గర ఎందుకు? రేణు. రేణు కాదు, అను. ఎస్, అనుని. రేణుగా నీకు పరిచయమైన అనుని. ఆ రోజు స్టేజ్ మీద నీ మాటలు విని మన ప్రేమ కాలానికి కరిగిపోయేది కాదని నమ్మిన పిచ్చిదాన్ని. నా కోసం నువ్వు కలలు కంటూ ఉంటే నీ కళ్ళ ముందు నిలబడి ఆ కళని నేనే అని చెప్పాలని వచ్చిన వెర్రేదాన్ని. నీ ప్రేమలో నిజాయితీ లేదు, ఊటి ఆకర్షణ. ఇన్ని సంవత్సరాల ఆరాధనని జస్ట్ 10 రోజుల పరిచయంతో పక్కన పడేశావు నువ్వు. నీకు అనుగా కాక రేణుగా పరిచయమై నాకు నేనే గొప్ప మేలు చేసుకున్నాను. వై నిన్న అను, ఇవాళ రేణు, రేపు ఇంకొకటి. యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు.